హాయ్ ఫ్రెండ్స్ అవన్నీ ఇవాళ వీడియోలో ఏం చేయబోతున్నాం అని అంటే టీఎస్ఎంసెట్ టూ థౌసండ్ నైన్టీన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మార్చ్ సెకండ్ రోజే రిలీజ్ చేయడం జరిగింది సో ఇవాళ ఒక పేపర్ నోటు ఇవ్వడం జరిగింది ఏంటంటే అప్లికేషన్స్ అనేది సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి దీనికి సంబంధించిన టోటల్ టైం టేబుల్ ఒకవేళ ఎగ్జామ్ సెంటర్ మీకు అలాట్ చేసిన తర్వాత ఎగ్జామ్ సెంటర్కి ఎలా రీచ్ కావాలి దానికి సంబంధించిన ఒక యాప్ ఇన్ఫర్మేషన్ అలాగే ఈ నెల పదిహేనవ తేదీ నుంచి మార్చి పదిహేనవ తారీఖు నుంచి ఏప్రిల్ పద్దెనిమిది తారీఖు వరకు వాళ్ళు అవగాహన చదువుతుంది అంటే ఎంసెడ్ ఎగ్జామ్ ఎలా రాయాలి ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి అప్లికేషన్స్ తీసుకుని వెళ్ళాలి దానిపైన వాళ్ళు ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఆ అవగాహన సదస్సులు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ప్రతి జిల్లాలో ఒక అవగాహన సదస్సు కంపల్సరీ ఏర్పాటు చేస్తారు ఈ డేట్ రోజు ఏ జిల్లాలో జరుగుతుందో అనేది చెక్ చేసుకొని మీరు అవగాహన సదస్సు అటెండ్ అయితే మీకు చాలా విషయాలు కూడా క్లారిఫై అవుతాయి సో అయితే దీంట్లో మనకు పేపర్ నోట్లు ఇచ్చిన ప్రకారంగా మనం చూద్దాం తెలంగాణ ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ తదితర కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ నెల ఆరవ తేదీ నుంచి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే సో వీళ్ళకి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అప్లై చేసుకుంటారు తెలంగాణ నుంచి కూడా అప్లై చేసుకుంటారు సో వాళ్ళ కోసం ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎగ్జామ్ సెంటర్స్ కూడా తెలంగాణలో వచ్చేసి పదిహేను ఎగ్జామ్ సెంటర్లు ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక అంటే హెడ్ క్వార్టర్స్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లాంటి మెయిన్ సిటీలో ఒక మూడు ఎగ్జామ్ సెంటర్లు అలాగే అవగాహన సదస్సులు కూడా పదిహేనవ తేదీ నుంచి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది అవగాహన సదస్సులకు మీరు అటెండ్ అయితే చాలా బెటర్ ఎగ్జామ్ సెంటర్లు ఏవే ఉన్నాయంటే జేఎన్ యూహెచ్ కోకట్పల్లి కాక్త యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా వాళ్ళు ఎగ్జామ్ సెంటర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈసారి హైదరాబాద్ సరౌండింగ్లో లో చాలా ఎగ్జామ్ సెంటర్స్ కండక్ట్ చేస్తున్నారు ఆ ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఎలా వెళ్ళాలి అనే దానికోసం వాళ్ళు ఒక యాప్ చేస్తారు అంటే గూగుల్ మ్యాప్ బేజ్ చేసుకొని ఒక యాప్ చేశారు ఆ యాప్ ను బేస్ చేసుకొని మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది ఆ ఎగ్జామ్ సెంటర్ కి ఎలా రీచ్ కావాలి అని కోసం ఒక యాప్ ను బేస్ చేసుకొని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అది మనకి ఎగ్జామ్ హాల్ టికెట్ రోజు అందుబాటులో ఉంచుతారు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రాగానే దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తాను లాస్ట్ ఇయర్లో టోల్ ఫ్రీ నెంబర్ ఒకటే ఉండే ఒక నెంబర్కి కి కూడా చాలా మంది డ్ ఇవ్వట్లేదు సార్ అని చెప్పేసి అన్నారు బట్ ఈసారి టోల్ ఫ్రీ నెంబర్ అంటే మీకైనా సమస్యలు ఉన్నాయన్న సందేహాలు ఉన్నా కూడా మనం ఆ ఫోన్ నెంబర్కి కి కాల్ చేయడం జరుగుతుంది అలాంటి ఫోన్ నెంబర్స్ ఈసారి ఇంక్రీజ్ చేస్తున్నారు సో మరిన్ని నెంబర్స్ పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఏ నెంబర్స్ అనేది కూడా మనకి ఇంతవరకు అయితే తెలియదు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగానే మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ అందరికీ ఒక డౌట్ ఏంటంటే పార్లమెంటుకు సంబంధించిన ఎలక్షన్స్ ఏప్రిల్లో ఉన్నాయని ఒకవేళ ఏప్రిల్లో ఉంటే ఏంటి మేలో ఉంటే ఏంటి అనే దానికన్నా కొంచెం సందేహం ఉంది ఒకవేళ మేలో కనుక జరిగితే ఒక ఎగ్జామ్ తేదీలో మార్పు ఉంకుంది ఒకవేళ అలాంటి ఇన్ఫర్మేషన్ అంటే పార్లమెంట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ దీనికి సంబంధించిన టైం టేబుల్ రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన టైం టేబుల్ సో మనకు నోటిఫికేషన్ మార్చి రెండవ తేదీ నాడు వచ్చేసింది ఆన్లైన్లో దరఖాస్తులు వచ్చేసి మార్చ్ ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు చేసిన ఆన్లైన్లో ఏదైనా తప్పులు కనుక చేస్తే ఆ తప్పులకు సంబంధించి ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు మనం సవరణ చేసుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఐదు వందల రూపాయల ఆలస్య రుమ్ముతుతో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ సిక్స్త్ నుంచి ఏప్రిల్ లెవెన్త్ వరకు ఉంది థౌజండ్ రూపీస్ ఫైన్తోని ఏప్రిల్ సెవెంటీన్ ఉంది ఐదు వేల ఫైన్తోని ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు వరకు ఉంది పదివేల వేల ఫైన్తో ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఉంది సో ఎవరు కూడా అట్లా ఫైన్తో చేయకండి ఎందుకంటే మనకి ఇచ్చిన డేట్ అయితే చాలా ఉంది అంటే మార్చ్ ఆరవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు ఉంది చాలామందికి డేట్స్ తెలియక లాస్ట్ టైము తోని పే చేయడం జరిగింది సో మీకు ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అంటే మీకు యూజ్ ఉన్నా లేకపోయినా ఎవరికైనా ఒకరికి యూజ్ అవుతుంది ఆ డేట్స్కు సంబంధించి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కాబట్టి సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత షేర్ చేయడానికి ట్రై చేయండి సో ఎవరు కూడా తోని పే చేయడానికి అయితే ట్రై చేయకండి మనకు చాలా డేట్ ఉందంటే మార్చి ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు ఉంది కాబట్టి ముందే పే చేయడానికి ట్రై చేయండి వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు ఏప్రిల్ ఇరవయో తారీఖు నుంచి మే ఒకటో తారీఖు వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనకు ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను ఎంసెక్ ఇంజనీరింగ్ పరీక్ష తేదీలు వచ్చేసి మూడో తారీఖు నాలుగో తారీఖు ఆరో తారీఖు రెండు విడతలుగా జరుగుతాయి మేలో వచ్చేసి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు నెక్స్ట్ దరఖాస్తు రుసుము వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు నాలుగు వందల రూపాయలు సో మిగతా వాళ్ళకు బీసీ ఓసీలకు వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు లాస్ట్ లో ఒక మీకు అడ్రస్ ఇచ్చాను ఏంటంటే ఎంసెట్ డాట్ టీఎస్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ అంటే మనకి ఎంసెట్ కు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది ఇంకా మనకి టూ ఎయిటీన్ ఇన్ఫర్మేషన్ ఉంది కానీ టూ నైన్టీన్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయలేదు దాంట్లో అప్డేట్ చేయగానే అంటే సిక్స్త్ రోజు అప్లికేషన్ కు సంబంధించి నేను ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ అప్లికేషన్లో కూడా మనకు ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుందంటే మార్క్స్ మేము అంటే ఎస్ఎస్సి మార్క్స్ మేము ఇంటర్మీడియట్ మార్క్స్ మేము సో ఇంటర్మీడియట్ మేము ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఎస్ఎస్ ఎస్సికి సంబంధించిన హాలిడికే నెంబర్ ఇంటర్మీడియట్కి సంబంధించిన టికెట్ నెంబర్ ఎస్ఎస్సీ మేము ఒకవేళ లోకల్ సర్టిఫికేట్ అంటే మీకు ఒక లోకల్ కేటగిరీ అయితే ఎంఆర్ఓ నుంచి తీసుకొచ్చిన అప్లికేషన్ ఫామ్ అయినా లేదో లాస్ట్ సెవెన్ ఇయర్స్ నేను ఇదే లోకల్లోనే చదువుకుంటున్నాను అని మీకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్లు ఉన్నా అంటే జస్ట్ మనకి ఏంటంటే ప్రజెంట్గా డీటెయిల్స్ కావాలి సో ఎస్ఎస్సికి సంబంధించిన హాలికై నెంబర్ ఇంటర్మీడియట్కి సంబంధించిన హాలిడే నెంబర్ ఎస్ఎస్సి మెమో జిరాక్స్ కాపీ లాస్ట్ సెవెన్ ఇయర్స్కి సంబంధించిన స్టడీ డీటెయిల్స్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎక్కలు తీసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ మీ సేవ నుంచి వచ్చినట్లయితే దానిపైన ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కూడా మన అప్లికేషన్ ఫామ్లు ఎంటర్ చేయాల్సి వస్తుంది అలాగనే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది కూడా మీ సేవ నుంచి తీసుకోవాలి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా నెంబర్ ఉంటుంది ఒకవేళ మీకు ఎన్సీసీ స్పోర్ట్స్ ఫిజికల్ హ్యాండికాప్టింగ్ ఇలాంటివైనా సర్టిఫికేట్ అంటే స్పెషల్ కేటగిరీ ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఎంటర్ చేయాలి కాబట్టి ఏవైతే మీకు ఇక్కడ డీటెయిల్స్ మీకు చెప్తున్నానో ఆ డీటెయిల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా మీరు ముందే గ్యాదర్ చేసుకొని ట్రై చేయండి ఎందుకంటే ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఫిల్ చేయాలి రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే తర్వాత మనకు ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో ఏవైతే మీకు చెప్పాను అండి ఇందాక ఫస్ట్ లిస్ట్లో ఉన్న లిస్టు అలాగే సెకండ్ లిస్ట్లో ఉన్న లిస్టు ఇదంతా నోట్ చేసుకోండి ఆధార్ కార్డు నెక్స్ట్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ ఎక్కడైతే చదివారు అంటే ఇక్కడ మనకి సిక్స్త్ క్లాస్ నుంచి అంటే నా తెలిసి మీకు ఫోర్త్ క్లాస్ నుంచి అవసరం వస్తుంది ఫోర్త్ క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఎక్కడైతే చదివారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం దాంట్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో ఈ లోపు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు గ్యాలరీ చేసుకోవడం ట్రై చేయండి ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే టీఎస్ ఎంసెట్ డాట్ టీఎస్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో చాలా ఇన్ఫర్మేషన్ మనకు అవైలబుల్గా ఉంటుంది మా మనకి మార్చ్ సిక్స్త్ రోజు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అన్నారు కాబట్టి మార్చ్ సిక్స్త్ రోజైనా మార్చి సెవెంత్ రోజైనా ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది పాయింట్ బై పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ లోపైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఎవరు కూడా తప్పులు ఎంట్రీ చేయకండి మీకు ఒకసారి చూపిస్తారు మా ఛానల్లో సో మన ఛానల్లో లాస్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి వెళ్ళి చాలా వీడియోస్ చేశాను టీఎస్ఎంసెట్ ఐసెట్ ఈసెట్ సో దీంట్లో పిల్లలకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ ఎలా రాయాలి ఫీ రియంబర్స్మెంట్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజు ఒక కాలేజ్ నుంచి ఇంకొక కాలేజ్కి జాయిన్ కావడానికి ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి జాయిన్ కావడానికి ఎలాంటి రూల్స్ ఉన్నాయి మనకు సీట్ వస్తుందా రియంబర్స్మెంట్ ప్రాసెస్ ఏంటిది పేమెంట్ ఎలా చేయాలి టాప్ కాలేజెస్ ఏవి ఇలా చాలా వీడియోస్ చేశాను సో టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఇలాంటి వీడియోస్ చేస్తాను ఇలాంటి వీడియోస్కి ఎప్పటికప్పుడు అప్డేట్ రూపంలో అంటే అండ్ ఎంసైట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే నేను దానిపైన వీడియో చేశాను అలాంటి వీడియోస్ కోసం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రూపంలో కావాలంటే ఇక్కడ రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ దాని పక్కన బెల్ ఐకాను క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైతే ఎంసెట్ ఫ్రెండ్స్ ఉన్నారో ఆ ఎంసెట్ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్